ఐపీఎల్ మొదలు కాకముందే ఆర్సీబీకి బిగ్ షాక్. ఐపీఎల్ 2021 ప్రారంభానికి ఇంకా 5 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు, వాఖండే స్టేడియం సిబ్బంది, పలువురు ఈవెంట్ మేనేజర్లు వైరస్ బారిన పడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో నితీష్ రాణా, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షయ్ పటేల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఒకరికి కరోనా పాజిటివ్ తేలిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. రిపోర్టు వచ్చిన వెంటనే అతడిని ఐసోలేషన్ లో ఉంచారు. మిగతా ఆటగాళ్లతో అతడిని కలవలేయలేదు. ఇక తాజాగా కరోనా వైరస్ ఫీవర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు పాకింది. ఆ జట్టు కీలక బ్యాట్స్మెన్ దేవదత్ పడిక్కల్ కరోనా బారిన పడ్డారు. గత ఐపీఎల్ సీజన్ లో తనదైన బ్యాటింగ్ తో పడిక్కల్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్ బెర్త్ సాధించడంతో పడిక్కల్ కీలక భూమిక పోషించారు. ఇక ఆర్సీబీ ఈ సీజన్ లో తొలి మ్యాచ్ April 9th ముంబై ఇండియన్స్ తో ఆడాల్సి ఉంది. అయితే ఆర్సీబీ ఆడే తొలి 2 మ్యాచ్లకు పడిక్కల్ దూరం కానున్నాడని సమాచారం. పడిక్కల్ అందుబాటులో లేకపోవడం ఒక రకంగా ఆర్సీబీకి ఎదురుదెబ్బే అని చెప్పాలి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న నితీష్ రాణాకు కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. March 22 జరిపిన పరీక్షలో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ తర్వాత అతడు ఐసోలేషన్ లోకి వెళ్లాడు. అయితే ఇటీవల జరిపిన పరీక్షల్లో అతడికి కోవిడ్ నెగిటివ్ గా నిర్ధారణ అయింది.